శమదమాదులకు ఆలవాలమై ఇన్ని గుణములకు నిధి అయినటువంటి ప్రహ్లాదు పట్టి చంపాలని వాడు ఏనాడు అనుకుంటాడో ఆనాడు వాణ్ణి పట్టి చంపేస్తాను అప్పటి వరకు వాడి జోలికి రాను కానీ అది జరుగుతుంది ఒకనాడు మీరు బెంగపెట్టుకోకండి రాక్షసుడు వెళ్ళిపోతాడు మీరు ప్రశాంతంగా ఉంటారు ఓర్పు పట్టండి దేవికైనా ఓర్పు ప్రధానం ఆ ఓర్పు లేకుండా లోకం నిలబడదు ఓరిమి పట్టండి అన్నాడు అందరూ వెళ్ళిపోయారు చెండ అమర్కులు అని శుక్రాచార్యుల వారి బిడ్డలు చండ శుక్రాచార్యుల వారు ఆ సమయంలో రాజధానిలో లేరు ఆయన వేరు కార్యాల మీద వెళ్ళారు యజ్ఞాగాది కృతువులకో తీర్థయాత్రకో వెళ్ళి వెళ్ళినటువంటి గురువు గారి లేని సమయంలో వాళ్ళ బిడ్డల్ని పిలిచాడు హిరణ్య పిలిచి జడుగా ఉండిపోతున్నాడు ఈ ప్రహ్లాదుడు మీరు తీసుకెళ్ళి పాఠాలు నేర్పండి ఉత్సాహవంతుణ్ణి చెయ్యండి రాజతంత్రం నేర్పండి నీతిశాస్త్రం ధర్మశాస్త్రం మొదలైనవి నేర్పండి అన్నాడు తప్పకుండా తీసుకెళ్ళి మీ వంశాంకురాన్ని విద్యాబుద్ధులతో శోభించేటట్టు చేస్తామని తీసుకెళ్ళారు కొంతకాలమైంది కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు అసలు వాడు ఎలా చదువుకుంటున్నాడో ఏమిటో ఒకసారి చూడాలనిపించింది ప్రహ్లాదుణ్ణి పిలిపించాడు గురువులు తీసుకొచ్చారు చూడగానే గట్టిగా కౌగులించుకున్నాడు ఆ ప్రహ్లాదు ఎత్తి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు కూర్చోపెట్టుకుని ఒక మాట అన్నాడు నిజంగా ఇంకా ఆయన విష్ణుభక్తి ప్రకటనం చేయలేదు కదా అందుకని అప్పటికి సంతోషం కొడుకు మీద కానీ తండ్రిగా కొడుకును ఉద్దేశించి చెప్పిన మాట మాత్రం అద్భుతమైన మాట అన్నాడు అనుదిన సంతోషణములు జనిత సంశోషణములు తనయుల సంభాషణములు జనకుల కొన్ కర్ణయుగళి గడి సద్భూషణములు అన్నాడు ప్రతిరోజు తండ్రి ఎంతో కష్టపడతాడు కానీ అంత కష్టం ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు మాట్లాడుతూ ఉంటే పోతుంది అందులో చిన్నపిల్లవాడు వచ్చి రాని మాటలు మాట్లాడుతున్న కొడుకు మాట్లాడుతున్నప్పుడు తండ్రి పొందే ఆనందం అలా ఉంటుంది పైగా అప్పుడు ఓపికుండి తిరిగి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు కదా అందుకని అనుదిన సంతోషణములు జీవిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు ఎంత దుఃఖం కలిగినా ఎంత శ్రమ కలిగినా కొడుకు మాటలు వింటుంటే పోతాయిట తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగలి సద్భూషణములు కొడుకుల మాటలు తండ్రి చెవులకు పెట్టుకున్న ఆభరణాలట అంత సంతోషంగా ఉంటుంది రాబాయ్ అని కౌగలించుకున్నాడు కొడుకుని తొడ మీద